ఇక్కడ నేను చూస్తున్నా మీ దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు కదా. ఏమి రాంబాబు? రంకెల రాంబాబా? ఆంబోతి రాంబాబా? మంత్రి అంటే ఏంటో అర్థం తెలుసా నీకు? నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా? ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. ఒక్క సిమెంట్ రోడ్ వేశాడా? ఒక రోడ్డు రిపేర్ చేశాడా? ఇంకో పక్క నేను అడుగుతున్న ఇరిగేషన్ మంత్రి కదా, రాష్ట్రంలో ఎన్ని నదులు ఉన్నాయో నీకు తెలుసా? ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో నీకు తెలుసా? క్యూసెక్ అంటే తెలుసా నీకు? టిఎంసి అంటే తెలుసా నీకు? తెలుసుకోవాలని ప్రయత్నం చేసావా నువ్వు? నువ్వేం మంత్రివయ్యా, నేను అడుగుతున్నా కనీసం సత్తెనపల్లెలో కాలవల్లో పూడికి తీపిచ్చావా నువ్వు అని అడుగుతున్నా. తీశాడా? తీశాడా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు తీశాడా? ఏమమ్మా ఆడబిడ్డ తీశాడా? మొత్తం చెప్తాయి కూడా వస్తా, చాలా ఉన్నాయి ఆయన కథలన్నీ. ఆయన మీద నాకు ద్వేషం లేదు, బాధ లేదు. పోలవరం పోయి కనీసం సబ్జెక్ట్ నేర్చుకొని ఉంటే సంతోషపడేవాడిని. ఈయన చేయగలిగింది ఏమీ లేదు. అక్కడ ఆయనకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికి, నన్ను తిట్టడానికి. నేను చెప్తున్నా నీలాంటి వాళ్ళు మేము లెక్క పెట్టుకోవడం లేదు. రోజులు వస్తాయి, బజార్లో నువ్వు చేసిన పనులన్నీ మా ప్రజలే సమాధానం చెప్పే రోజు తొందరలో వస్తుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక మంత్రి అంటే సమర్థత, ఒక మంత్రి అంటే పనితనం చూసిచ్చాం. వీళ్ళు ఇచ్చింది మంత్రి అంటే నాకే అర్థం కాల. ఎలాంటి మంత్రి అంటే సంక్రాంతి సంబరాల్లో డాన్సులు. పోలవరం సాధించి నువ్వు డాన్స్ చేస్తే మీరు కూడా చప్పట్లు కొట్టేవాళ్ళు, అవునా కాదా? ఇంకో పక్క మీరు చూస్తే వద్దులే, చాలా దూరం వెళ్ళిపోతున్నారు మీరు. ఇంకో పక్క మీరు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది, సంక్రాంతి సంబరాల పేరుతో పింఛన్లో డబ్బులు వసూలు చేశారు, అవునా? వాస్తవేనా? 200 రూపాయలు ఒక పింఛన్దారుడు కప్పం కట్టాలి. ఏంటో నాకే అర్థం కాల. ఈ విధంగా కొత్త ఒక 10 లక్షల రూపాయలు వసూలు చేసుకున్నాడు. డ్రైన్లో ఒక బీసీ యువకుడు చనిపోతే 5 లక్షలు నష్టపరిహారం ఇస్తే ఏం చేశారు తమ్ముళ్ళు? 50% వాటా. మంత్రిరా, మజాకనా? 250,000 రూపాయలు ఇవ్వలేదని చెక్కు బాధిత కుటుంబానికి ఇవ్వకుండా తిరిగి పంపించేశాడు. ఇది తలుచుకుంటే నాకైతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశా, ఇంకో పక్క 22 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇలాంటి వాడొచ్చి నన్ను విమర్శిస్తే నేను సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నా. ఏంటి ప్రజాస్వామ్యం? అందుకే ప్రజాస్వామ్యాన్ని సరిదిద్దే బాధ్యత మీది. అది జరగాలంటే వాళ్ళ కార్యకర్తలే ఇతను అక్రమ మైనింగ్ చేస్తున్నాడని కోర్టుకెళ్లే పరిస్థితి వచ్చారు, అవునా కాదా? ఆయనకు సీట్ ఇవ్వద్దని వాళ్ళు వాళ్ళే అడిగారు, కానీ సీట్ ఇచ్చారు. కానీ మీ మీద బాధ్యత ఉంది. ఇప్పుడు ఏంటి ఆ బాధ్యత? చిత్తు చిత్తుగా ఓడించి కన్నాని అఖండ మెజార్తో గెలిపించి మీ సత్తా చూపించాలి.
మళ్ళీ ఒకటే మీరంతా రైతులకు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు వస్తే మీ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది. ఉర్దూల దగ్గరంట 100 రూపాయలు 200 కాజేశానంట, అట్ట 10 లక్షలు కాజేశానంట. నేను ఇరిగేషన్ మంత్రిని బాబు, వాటి కోసం కక్కుట్టుపడాల్సిన అవసరం నాకు ఉంటుందా చెప్పమని అడుగుతా ఉన్నా. నా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నేను ఎలా ఉంటాను. డబ్బుల కోసం కక్కుర్తి పడేటటువంటి నీచమైన మనస్తత్వం నాకు లేదు 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 అనే విషయం తెలుగుదేశం వారిని అడిగినా కూడా చెప్తారు బ్రదర్. నారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఆ ఒడ్డిన మహిళ దగ్గర 250,000 కాజేయడానికి ప్రయత్నం చేశానంట. చాలా సందర్భాల్లో చెప్పా, మళ్ళీ అదే రిపీట్. కింద కూడా కాగితం రాస్తాడు, చదువుతుంటాడు చంద్రబాబు. అది చంద్రబాబు గారు తెలియదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. కింద ఎవరో నా మీద కోపం ఉండడు లెటర్ రాసిస్తే అది చదువుతూ ఉంటాడు. నేను అలా కక్కుర్తి పడేటటువంటి మనస్తత్వం కాదు నాది. నా మీద బురదల్లాలనేటువంటి ప్రయత్నం చేసిన ఆకాశం మీద ఉమ్మితే ఎవరి మీద పడుతుంది, నీ మీద పడుతుంది. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. నేను ఈ నియోజకవర్గంలో నన్ను చంద్రబాబు నాయుడు గారు బాగా కక్ష పెట్టాడు, మంచిదే, నాకేం ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను అసెంబ్లీలో కూడా బ్రహ్మాండంగా మాట్లాడతానని, నా మాటకు ఆయన సమాధానం చెప్పలేడని, బయట ప్రెస్ మీట్లో కూడా నేను బాగా మాట్లాడతానని, దానికి సమాధానం కౌంటర్లు ఇవ్వలేరు కాబట్టి నన్ను ఏదో ఒక విధంగా శాసనసభకు రాకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నంతో మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వస్తాదిని తీసుకొచ్చి నాకు ముందు పోటీ పెట్టారు. అనేక పార్టీలు మాడొచ్చినటువంటి వ్యక్తి, నిన్ను అడ్డగోలుగా తిట్టినటువంటి వ్యక్తి. తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నా, ఆయన అన్ని పార్టీలకు కన్నా లేశాడు, మీ పార్టీలో కూడా ఉంటాడు అనుకున్నారా? ఏమీ లేదు, తెలుగుదేశంలో అతను ఉండే ప్రశ్నే లేదు. ఓటమి పాలవగానే మళ్ళీ ఎక్కడో కూడా చెక్కేస్తాడు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నా మీద పోటీ పెట్టి నన్ను ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనేకమైన గోబల్ ప్రచారాలు చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అండతో నేను మూడోసారి పోటీ చేస్తున్నా. ఇక్కడ నా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నా నేను. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో నేను ఎక్కడ గణనీయమైన తప్పులు చేయలేదు కాబట్టి ప్రజలు నా పక్షాన ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. మంచి మెజార్టీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం కూడా నాకుంది. అనేకమైన ఆరోపణలు నా మీద చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ ఆరోపణలు దయచేసి నమ్మవద్దని, వాస్తవాలు మీ అందరికీ తెలుసని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నాకు క్యూసిక్లు లేదా టీఎంసీలు లేదా ప్రాజెక్టులు లేదా క్విజ్ మాస్టర్లుగా నాకు క్విజ్ పెడతాడేమో నాకు అర్థం కాల. రమ్మంటున్న చర్చ కదా నారా చంద్రబాబు నాయుడు, కమాన్, ఎన్నికల్లోనే చర్చిద్దాం. పోలవరం ఎందుకు పూర్తి కాలేదు? అది నా తప్పిదమా, ఈ ప్రభుత్వ తప్పిదమా, లేక చంద్రబాబు నాయుడు గారు తప్పిదమా? తేల్చుకున్నావు రమ్మని అడుగుతా ఉన్నా. దిక్కుమాలినటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. భజన చేయించాడు, గుర్తుందా మీకు? పోలవరం 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 అని భజన చేయించాడు. గేట్లు పెట్టకుండా భజన చేయించాడు. స్పిల్వే కంప్లీట్ కాకుండా భజన చేయించాడు. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా భజన చేయించాడు. డైవర్ట్ కాకోకుండా, నది డైవర్షన్ లేకుండా భజన చేయించాడు. కమాన్, దమ్ముంటే రా చర్చిస్తా. పోలవరం నీ అసమర్థత వల్ల, నీ ఆలోచన విధానం వల్ల, నీ డబ్బు కక్కుర్తి వల్ల, ఇప్పుడు మీ మోడీ గారు చెప్పినటువంటి ఏటీఎం గాను ఓడకోవడానికి ప్రయత్నం చేసినందువల్లే పోలవరం దెబ్బతింది. దాన్ని బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏ క్షణంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధంగా ఉన్నా. పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నిందితుడు నారా చంద్రబాబు నాయుడు అని మనవి చేస్తున్నాం.